బాల్కొండ నియోజకవర్గంలోని ఎర్గట్ల మండలం ఏర్పాటు చేయడమే గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి మంత్రి స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్లని కృషి చేస్తున్నారని పలువురు ఎర్గట్ల మండల ప్రజాప్రతినిధులు అన్నారు. ఏళ్ల మండలంలోని తోర్తి గ్రామంలో మండల కేంద్రమైన ఎర్గట్ల గ్రామంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు వేద పండితులచే పూజ కార్యక్రమాలు నిర్వహించి ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ఆర్మూర్ నుంచి తోర్తి గ్రామం వరకు, తోర్తి నుండి ఎర్గట్ల గ్రామం వరకు బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గ్రామ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్గట్ల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజా పూర్ణానందం, తోర్తి సర్పంచ్ కుండ నవీన్, ఉప సర్పంచ్ తాహేర్ ఎర్గట్ల నూతన ఎంపీపీ కొలిపాక ఉపేంద్ర, వైస్ ఎంపీపీ సల్ల అశోక్ లావణ్య, ఎర్గట్ల సర్పంచ్ లావణ్య గంగాధర్, ఉప సర్పంచ్ సున్నపు అంజయ్య, ఎంపీటీసీ డాక్టర్ మధు, టీఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఆర్టీసీ అధికారులను స్వయంగా గ్రామానికి పంపించి తుర్తి గ్రామానికి సర్వే చేయించి ఈరోజు నూతనంగా బస్సులు ఏర్పాటులో ప్రత్యేక కృషి చేయడం జరిగింది. కాబట్టి తుర్తి గ్రామానికి చెందినటువంటి అందరూ కూడా ఎర్గట్ల మండల కేంద్రానికి బస్సు వచ్చే సమయంలో ఖచ్చితంగా బస్సును వినియోగించుకొని బస్సు యథావిధిగా నడిచే విధంగా గ్రామస్తులందరూ సహకరించవలసింది కోరుతున్నాం. అదేవిధంగా ఈ గ్రామస్తుల తరఫు నుంచి మరో మన ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎర్గట్ల మండల కేంద్రం ఏర్పడిన తర్వాత మాకు రాకపోకలకు ఇబ్బందిగా ఉందని మన మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి గ్రామ ప్రజలందరం విన్నవించుకున్నాము. అతి విషయాన్ని తన మనసులో ఉంచుకొని మాకు ఈరోజు బస్సు సౌకర్యాన్ని కల్పించారు. కాబట్టి మా తొట్టి గ్రామ ప్రజలు ప్రశాంతంగా ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను.